లక్ష్మీ శ్వేత, ప్రెగ్నెన్సీ రావడానికి ముందు నుంచే ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని అట్లా ప్రెగ్నెన్సీలోకి ముందు ఆ బిడ్డను తీసుకోవాలని ఫస్ట్ నుంచే ఆ బిడ్డ కోసం బాగా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా చాలా మంచి ఫోకస్తో ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ఆ బిడ్డని తీర్చిదిద్దుకున్నారు, ఆ బిడ్డని తీసుకున్నారు. నా పేరు లక్ష్మీ శ్వేత, హస్బెండ్ పేరు సుజిత్ కృష్ణ, నెల్లూరు మాది. 2009లో ఒక మ్యారేజ్ అయింది. మేడం దగ్గరికి 1.5 ఇయర్ బ్యాక్ వచ్చాము. మేడం చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాము. లాస్ట్ ఇయర్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అందరం చాలా హ్యాపీ, మా ఇంట్లో చాలా హ్యాపీ, నేను, మా హస్బెండ్, హాస్పిటల్ అంతా చాలా చాలా హ్యాపీ. అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఎంత హ్యాపీగా ఉన్నానో, మైండ్లో చాలా డౌట్స్ ఉండినాయి, కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ ఉండినాయి. మేడం వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమన్నారు. 3rd మంత్లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. అక్కడ ప్రీవియస్ పేషెంట్స్ ఇట్లాగే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటున్నారు. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎంత యూస్ఫుల్ అయ్యాయంటే నాకు అసలు చాలా డౌట్స్, మేజర్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి ఆ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం వల్ల. ముందు రోజు డౌట్స్ ఉండేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమో కన్ఫ్యూషన్స్, డౌట్స్, ప్రెగ్నెన్సీ ఎట్లా కేర్ చేసుకోవాలి, ఎట్లా డీల్ చేయాలి నేను అని ఏవేవో డౌట్స్ వచ్చేవి. ఆ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను, నాకు అసలు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. చిన్న చిన్న డౌట్స్, పెద్ద పెద్ద డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. వాళ్ళు ప్రీవియస్ పేషెంట్స్ వాళ్ళు టాక్ టు బేబీ గురించి చెప్పారు. డెలివరీ అనేది చాలా సింపుల్ అని చెప్పారు వాళ్ళు. అసలు చెప్పిన వాళ్ళు వచ్చిన 3-4 మెంబర్స్ వచ్చారు. మనకి డెలివరీ అనేది సినిమాలో చూపించినంత హెవీగా, అంత పెయిన్గా అస్సలు ఉండదు. చాలా సింపుల్, మనం ప్రతీ నెల మెన్స్ట్రువల్ పెయిన్ ఎట్లుంటుందో దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే అని వాళ్ళు నన్ను చాలా రిలాక్స్ చేసేసారు. 3rd మంత్లో డెలివరీ నుంచి అది డౌట్ అనేది క్లారిఫై అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా 3rd మంత్లోనే మేడం వాళ్ళు చెప్పినట్టు డైట్, లిక్విడ్స్, ఫుడ్, ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్ వైట్ అన్నీ మేడం వాళ్ళు చెప్పిన టాస్టీస్ ఫాలో అయ్యాను. యోగ నిద్ర ప్రతిరోజు వినేమాగాము. బుక్స్ మేడం బుక్ రెఫర్ చేశారు, స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ అనే బుక్ రెఫర్ చేశారు. అది నాకు చాలా యూస్ఫుల్ అయింది. ప్రెగ్నెన్సీ ఎంత వాల్యుబుల్లో అర్థమైంది. ఇంకా ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రతి చిన్న డౌట్స్లో మనకి బెల్లీ కంపారిజన్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఇంత పొట్టుంది, మనకి ఇంత లేదు. నథింగ్, ఇట్స్ నథింగ్. ప్రతి పర్సన్కి ఒక్కో విధంగా బెల్లీ ఉంటుంది, అది కంపేర్ చేయకూడదు. అది ఇట్స్ నథింగ్ అని మనకి ఉంటుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఆ బుక్ చదవడం వల్ల ప్రతి డౌట్, చిన్న డౌట్ క్లారిఫై అయింది. 5th మంత్ నుంచి నేను, హస్బెండ్ ఇద్దరం డైలీ బేబీతో మాట్లాడేవాళ్ళం, గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళము. ఇంకా ఏమైనా ఫుడ్ తీసుకున్నా, బేబీ నీ కోసమే ఫుడ్ తీసుకుంటున్నాను నేను, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పేవాళ్ళము ఇద్దరము. హస్బెండ్ కూడా, తనకి మ్యూజిక్ అంటే ఇష్టము, నువ్వు రోజు పాట పాడాలి అని, నీకు మ్యూజిక్ నేర్చుకోవాలి, నువ్వు రోజు పాట పాడాలి నా కోసం అని చెప్పేవాళ్ళు. ఇంకా నేనైతే ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రతిసారి మాట్లాడుతూ ఉండేదాన్ని బేబీతో. బేబీ కూడా రెస్పాన్స్ ఇచ్చేది, కదులుతూ రెస్పాన్స్ ఇస్తూ ఉండేది. ఇప్పుడు కూడా బేబీ, నాకు 3 మంత్స్ బేబీ, ఇప్పుడు కూడా బేబీ క్విక్గా రెస్పాన్స్, నా హస్బెండ్ వాయిస్కి క్విక్గా రెస్పాన్స్ ఇస్తుంది. ఇంకా 6th మంత్లో నాకు కొంచెం ఫుడ్ కొంచెం పడక మోషన్స్ అట్లా అవుతుండినాయి. అది నేను కొంచెం టెన్షన్ పడ్డాను, బేబీకి స్ట్రెంగ్త్ వెళ్తుందా లేదా అని టెన్షన్ పడ్డాను. మేడం వాళ్ళు చెప్పారు తిన్న వెంటనే వామిటింగ్స్ అయిన వాళ్ళకు కూడా బేబీకి స్ట్రెంగ్త్ వెళ్ళిపోద్ది, మనం తినే ఫస్ట్ ముద్ద ఒకటే బేబీకి చాలు, సరిపోతుంది అని క్లారిఫై ఇచ్చారు. నాకు టెన్షన్ తగ్గింది. తర్వాత 8th మంత్లో బేబీ కొంచెం వెయిట్ తక్కువ ఉండింది. తర్వాత నేను, హస్బెండ్ ఇద్దరం చెప్పాం బేబీకి, నువ్వు వెయిట్ రావాలమ్మా, వెయిట్ రావాలి, యావరేజ్ వెయిట్ వచ్చేసేయాలి నువ్వు. ఇంకా అదే అమ్మకి నార్మల్ డెలివరీ అవ్వాలి, నువ్వు సపోర్ట్ చేయాలి, 9th మంత్ కంప్లీట్ అవ్వాలి అన్నీ చెప్పాం మేము బేబీకి. బేబీ అన్నీ ఫాలో అయింది. 9th మంత్ స్టార్టింగ్ నుంచి మేడం వాళ్ళు చెప్పారు ఫిజికల్గా ఎక్సర్సైజెస్, స్టెప్స్ ఎక్కడం దిగడం, యోగా, యోగ నిద్ర రోజు వినేవాళ్ళము, ఇది స్క్వాట్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు, తను ఒక గ్రిడ్ ప్రిపేర్ చేశారు. ఈ ఐటమ్స్ అన్నీ ఒక లిస్ట్ రాసి ఎండ్ ఆఫ్ ద డే నన్ను అడుగుతారు, ఏమేం చేసావు నువ్వు, ఏమేం చేసిన వాటికి టిక్ పెడతారు. ప్రతిరోజు ఆయన కోసమైనా నేను కంపల్సరీ అన్నీ చేసేదాన్ని. తను చాలా సపోర్ట్ చేశారు.
ఇంకా డెలివరీ విషయంకి వస్తే మేడం వాళ్ళు పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతే చాలు. మేడం వాళ్ళు చెప్పారు ఫిజికల్గా మనం చేసే ఎక్సర్సైజెస్, ఫుడ్ అది 25% సపోర్ట్ చేస్తుంది. బేబీకి మనం చెప్పుకుంటాం కదా నార్మల్ డెలివరీ అవ్వాలి అమ్మకి అని, బేబీ 25% సపోర్ట్ చేస్తుంది. ఇంకా మెడిసిన్స్, మేడం వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ 25%, ఇంకా డాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు కదా డెలివరీ అది 25%, ఇవన్నీ కలిసి 100% నార్మల్ డెలివరీకి మనకి సపోర్ట్ చేస్తాయి. మేడం వాళ్ళు నన్ను అడిగారు నీకు నార్మల్ డెలివరీ అవుతుందా అని నమ్మకం ఉందా అంటే, ఉంది మేడం, నేను మీరు చెప్పిన నాస్టీస్ ఫాలో అయ్యాను, నేను ఫిజికల్గా పెయిన్ భరిస్తాను నేను, అందుకని నమ్మకం ఉంది అన్నారు. అండ్ మేడం వాళ్ళు నన్ను మెంటల్గా కూడా ప్రిపేర్ చేశారు, ఇఫ్ ది సిచ్యువేషన్ డిమాండ్స్ మనకి సిజేరియన్ లీడ్ అవుతే నేను సిద్ధంగా ఉండేదట్టు మెంటల్గా కూడా ప్రిపేర్ చేశారు నన్ను. ఫైనల్గా మొన్న May 8th నార్మల్ డెలివరీ అయింది, బేబీ గర్ల్ పుట్టింది, అందరం చాలా చాలా హ్యాపీ. మెనీ మెనీ థ్యాంక్స్ టు ఆండాల్ మేడం, భాస్కర్ సార్, ప్రమీల మేడం, అరుణ మేడం, జ్యోతి మేడం, చంద్రకళ మేడం, స్టాఫ్, ప్రతి ఒక్కరు. మేడం చెప్తారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు వితౌట్ ఫెయిల్ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి మా వచ్చిన ప్రతిసారి ఫుల్ స్మైల్తో పలకరిస్తారు. మన టెన్షన్స్ అన్నీ మర్చిపోతాము, ఫ్రీగా వాళ్ళతో చెప్పుకుంటాము, ఏం డౌట్స్ ఉన్నా ఫ్రీగా చెప్పుకుంటాము. ప్రతి ఒక్క స్టాఫ్కి థ్యాంక్స్. నీ సజెషన్ ఏంటి మా డెలివరీ గురించి, ఎట్లా ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా అయితే మనకి ఇప్పుడు బయట సినిమాల్లో చూపించినట్టు ఆ డెలివరీ అనేది ఒక భయంకరమైన ఎక్స్పీరియన్సా, లేదంటే ఎట్లా మనం మలుచుకోవచ్చు? అసలు మూవీస్లో చూపించేటట్టు అస్సలు పెయిన్, అంత పెయిన్ అస్సలు ఉండదు, మనం బేర్ చేయగలిగే పెయినే. సో బేబీకి ఏం ఫీలింగ్తో ఆ పెయిన్ భరించుకోవాలి అనుకున్నావు నువ్వు? మన మేడం వాళ్ళు అది కూడా నాకు చెప్పారు, మనం బేబీకి ఇవ్వగలిగింది ఒకటి నార్మల్ డెలివరీ మన సైడ్, ఇంకోటి వచ్చి ఫీడింగ్, మదర్ ఫీడింగ్, మదర్ ఫీడింగ్, ఆ రెండు నేను ఇవ్వాలి అనుకున్నా, ఇవ్వాలి అనుకున్నాను. అది కూడా థాట్ ఇచ్చాను బేబీకి, అట్లాగే బేబీ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. సో చాలా సంతోషం.